Hi students, today we discuss simple equations and introduction. Simple equations means we know that 6th class algebra, introduction to algebra. So one variable plus one number is equal to number. Those are simple equations. These equations, x plus 2 is LHS. LHS means left hand side, 8 is RHS. So RHS means right hand side. So we write some simple equations. Y minus 3 plus x plus 5. So this one LHS, this one RHS. These simple equations connect a plus minus and is equal to and multiplication and division also. We write simple equations. Signs of plus minus multiplication divided by. The signs used to write simple equations. Hello students, ఇప్పుడు ఈ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్ ఈక్వేషన్స్ రైట్ ద ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్. సో ఫస్ట్ వన్ 2x ఈక్వల్ టు 10, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు 2x, ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ వన్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 9. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు 2x మైనస్ 3, RHS equal to 9. Next, LHS equal to 5P plus 3. Next, RHS equal to 2P plus 9. Next, fourth one, LHS equal to this one, then 8. Next, RHS equal to Q plus 5. Next, LHS equal to 14, RHS equal to 27 minus y. Students, మనం ఇందాక సింపుల్ ఈక్వేషన్స్ LHS RHS చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చి సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై ట్రాన్స్పోజింగ్ మెథడ్. ట్రాన్స్పోజింగ్ అంటే వినో దట్ ఆల్ ఆఫ్ నెంబర్స్ ట్రాన్స్పోజింగ్ చేయడం. సో అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంది, ఎక్స్ ప్లస్ 5 ఇజ్ ఈక్వల్ టు 9. అంటే ఇక్కడ ప్లస్ 5ని ట్రాన్స్పోజింగ్ టు ఆర్హెచ్ఎస్, అంటే ఎక్స్ ఈక్వల్ టు 9, ఈ 5ని ట్రాన్స్పోజ్ చేయాలి ఆర్హెచ్ఎస్ సైడ్. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ సైన్ ఉన్నప్పుడు అది మైనస్ సైన్ అవుతుంది. సో మైనస్ 5, సో ఎక్స్ ఈక్వల్ టు 9 మైనస్ 5 ఎంత, 4. ఓకేనా? సో ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ గివెన్ ఈక్వేషన్ వై మైనస్ 12 ఈక్వల్ టు మైనస్ 5. సో మనకి వై వాల్యూ కావాలి. సో వై ఈక్వల్ టు మైనస్ 12 అనేది ట్రాన్స్పోజింగ్ టు ఆర్హెచ్ఎస్ మైనస్ 5. మైనస్ 12 అనేది ట్రాన్స్పోజింగ్ ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళినప్పుడు ప్లస్ 12 అవుతుంది. ఓకేనా? సో వై ఈక్వల్ టు ప్లస్ 12 లో మైనస్ 5 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంత, 7. ప్లస్ 7 అంటే బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ యూజ్ చేయాలి. ఓకేనా? సో వై వాల్యూ ఎంత, వై ఈక్వల్ టు ప్లస్ 7. సో గివెన్ ఈక్వేషన్ థర్డ్ వన్, 3x ప్లస్ 4 ఈక్వల్ టు 19. మనకి 3x ఇస్ ఈక్వల్ టు ప్లస్ 4ని ట్రాన్స్పోజింగ్ టు ఆర్హెచ్ఎస్, ద సైన్ కమ్స్ టు మైనస్. ఓకేనా? అంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ ప్లస్ 4 ఉండేది, ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే మైనస్ 4. సో 3x ఈక్వల్ టు 19లో మైనస్ 4 మైనస్ చేస్తే ఎంత, 15. నెక్స్ట్ మనకు ఓన్లీ కావాల్సింది x వాల్యూవే కదా. సో x ఈక్వల్ టు 3 ట్రాన్స్పోజింగ్ టు ఆర్హెచ్ఎస్,
अंटे इकड़ त्री वच्ची x तो एम चेस्ता उंदी मल्टिप्लिकेशन सो इदे आरएचएस साइड वेल्लिनप्पुडु एमवुतुंदी डिवाइडेड बाय इक्कड मल्टिप्लिकेशन उंटे इक्कड डिवाइडेड बाय अवुतुंदी सो 3 1s 3 5s सो x इक्वल टू 5 एंटी x इक्वल टू 5 सो थर्ड फोर्थ वन गिवन इक्वेशन 9x इक्वल टू 81 सो फर्स्ट चेप्पान प्रॉब्लम लो तो आरएचएस साइड वेल्ते डिवीजन अन्नमाट सो इक्कड मल्टिप्लिकेशन उंदी सो x इक्वल टू 81 बाय 9 9 1s 9 9 9 81 सो x इक्वल टू 9 ओके ना